రికార్డులు కొట్టాలన్నా మేమే దాన్ని మల్ల మలిపేసి కొత్త రికార్డులు రాయాలన్నా కూడా మేమే అంటున్నారు మహబూబ్ నగర్ సర్కారు డాక్టర్లు ఏమన్నా సినిమా యాక్టర్లా రికార్డులు కొట్టేదండుకు అని కళ్ళు మిట్కరియకుండా పాలమూరు జిల్లా డాక్టర్లు ఒక్క రోజులనే నలభై మంది మీద ప్రసవాలు చేసి వారెవ్వా అనిపించుకున్నారు మిగతా ముచ్చటేందో చూద్దాం పాండ్రి ఇరవై నాలుగు గంటలల్లా నలభై ఒక్క కాన్పులు చేసి సర్కారు దావాఖానా డాక్టర్లు గట్టిగా చప్పట్లను అందుకున్నారు మహబూబ్ నగర్ జిల్లా సర్కారు దావాఖానలా మునుపెన్నడు లేనట్టు గంటకు రెండు ప్రసవాలు చేసి అందరితోటి ప్రశంసలు అందుకున్నారు మొన్న సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖున మాతా శిశు వైద్యులు ఇన్నిగనం డెలివరీలు చేసిర్రట ఈ నలభై ఒక్క కాన్పులల్లా నలభై రెండు మంది పిల్లలు పుట్టిర్రట అంటే ఇంట్లో ఒక తల్లికి కవలలు అన్నట్టు మొత్తం పది మంది డాక్టర్లు ఈ కాన్పులు చేసి పుణ్యం కట్టుకున్నారట ఈ సంటి పిల్లలల్లా పదహారు మంది మగపిల్లలు ఇరవై ఆరు మంది ఆడపిల్లలు ఉన్నారట ఈ నలభై ఒక్క కాన్పులల్లా ముప్పై ఒక మంది పిల్లలు ఆపరేషన్లా మిగతా పిల్లలు నార్మల్ డెలివరీ అయ్యిందట మహబూబ్ నగర్ దావఖానలా రోజుకు ఆరేడు వందల మంది గర్భిణీ లేడీసు చూపించుకొనికి వస్తారట ఎటు ఎటుగాకున్నా రోజుకు ముప్పై దాకా డెలివరీలు అవుడు కామనే గాని ఇట్లా నలభై ఒక్క కాన్పులవ్వుడు ఇదే తొలిసారట ముడుపు ఇదే దావకానలా నలభై మూడు మంది ఒకే రోజున పుట్టిన రికార్డు కూడా ఉందట